చైనా చొరబాట్లకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. పాంగాంగ్ జీల్లో గస్తీని మరింత ముమ్మరం చేయనుంది. ఇందుకోసం భారత నావికాదళం అత్యాధునిక బోట్లను రంగంలోకి దింపబోతోంది. లదాఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత, డ్రాగన్ చొరబాట్లకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధం. పాంగాంగ్ జీల్లో బోట్లతో నిఘా. లదాఖ్ సరిహద్దులో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుతో పాటు ఇతర నదీ జలాల వద్ద గస్తీని పెంచాలని నిర్ణయించింది. 12 ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలను మోహరించనుంది. అస్త్రశస్త్రాలతో కూడుకున్న ఈ బోట్లు డ్రాగన్ చొరబాట్లపై డేగ కన్ను పెట్టనున్నాయి. ఈ పడవలకు ఆయుధాలతో పాటు సైనికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది. పాంగాంగ్ సహా ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఉండే అత్యంత క్లిష్టమైన నదీ జలాల్లో కాపలా కోసం భారత ఆర్మీ వీటిని కొనుగోలు చేసింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. 2021 మే వరకు ఈ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. సైన్యం అవసరాలకు తగ్గట్లు ఈ బోట్లలో ప్రత్యేక ఉపకరణాలను అమర్చారు. ఈ తరహా అత్యాధునిక నిఘా బోట్లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు లదాఖ్లో ఉంది. 134 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సరస్సు దాదాపు 60% టిబెట్ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా దాడి చేసి అక్సై చిన్ను దక్కించుకుంది. అప్పటినుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ పాంగాంగ్ సరస్సు మీద నుంచి పోతుంది. ఇరు దేశాలు ఖచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ణయించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన ఉన్న బంజరు పర్వతాలను ఇరు దేశాల సైన్యాలు ఫింగర్స్ గా పేర్కొంటున్నాయి. ఈ ఫింగర్స్ దగ్గర లెక్కలే ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమవుతోంది. గతేడాది మేలో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. భారత్ చైనాలు సరిహద్దులో భారీగా బలగాలను మోహరించాయి. రెండు దేశాల మధ్య 8 సార్లు సైనిక స్థాయి చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.